हेलो अंडी, ना पेर प्रवीण, नेन यूएससीएमए फैकल्टी। ई वीडियो लो असल यूएससीएमए अंटे एंटी, मनम एंदुकु यूएससीएमए चदवाली, यूएससीएमए चदवडं वल्ल मनकु वच्चे लाभालु एंटी अनेदी चूद्दाम। फस्ट यूएससीएमए इंडिया लो चार्टर्ड अकाउंटेंसी एलागो अलागे कॉस्ट एंड मैनेजमेंट अकाउंटेंसी एलागो अंटे ई रेंडु इंडिया लो उन्न कॉमर्स प्रोफेशनल कोर्सेस अंडी। सेम अलागे यूएससीएमए కూడా ఇంటర్నేషనల్ గా రికగ్నైజ్ అయిన ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి, ఇది కూడా కామర్స్ సంబంధించిందే సార్। ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అండి। మనం దీని చదవటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్ కోర్స్ సార్। ఇది మనం పాస్ అవ్వగలమా, అసలు ఎన్ని పేపర్లు ఉంటాయి, ఇది చాలా ఈజీ కోర్స్ అండి, రెండు ఎగ్జామ్సే ఉంటాయి, కాన్సెప్ట్ మీరు క్లారిటీగా ఉండి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే మీరు గ్యారంటీ పాస్ అవ్వగలరండి। అండ్ ఈ పర్టిక్యులర్ కోర్స్ ని మీరు 6 to 9 months లో కంప్లీట్ చేసేయగలరు, 6 to 9 months లో సార్। దీని వల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువ, అవి ఏంటి అనేది ఒక్కటి ఒక్కటి చూద్దాం। ఫస్ట్ అండి, యూ కెన్ సెటిల్ ఎర్లీ ఇన్ లైఫ్ అంటే 6 to 9 months, అంటే 6 to 9 months లో మీరు ఈ కోర్స్ ని కంప్లీట్ చేసేస్తున్నారు కాబట్టి మీరు ఎర్లీగా లైఫ్ లో సెటిల్ అవుతారు। ఎగ్జాంపుల్, మీరు ఏ గ్రూప్ అయినా తీసుకోండి ఇంటర్మీడియట్ లో, ఆ డిగ్రీ ఏ గ్రూప్ అయినా చేయనివ్వండి, ఆర్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రండి, మీకు బేసిక్స్ నుంచి ఈ కోర్స్ చెప్పి మీరు పాస్ అయ్యేలాగా మేము చూస్తాం సార్। మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు, మీకు 10వ తరగతి 10th class నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ ఇక్కడ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి, బేసిక్స్ నుంచి చెప్తాం సార్। నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, డిగ్రీలో బీకామ్ ఏ గ్రూప్ అయినా తీసుకున్నాను, నేను చేయొచ్చా? ఎస్, మీరు చేయొచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ రిజిస్టర్ అవుతూ కూడా చేయొచ్చండి సార్। నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎంబీఏ కానీ ఆర్ ఎంకామ్ కానీ చేయటం కంటే అంత ఖర్చు పెట్టి ఇది తక్కువ ఖర్చులో ఈ కోర్స్ చేయటం వల్ల మీకు ఎంబీఏ ఎంకామ్ కంటే వచ్చే జాబుల కంటే ఇక్కడ మీకు గ్రోత్ ఎక్కువ ఉంటుందండి, కావాలంటే మీరు బయట ఎంక్వైర్ చేసుకోండి। దీంతో పాటు ఎస్ఏపి కూడా మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం మన దగ్గర యుఎస్సీఎంఏ చదివిన వాళ్ళకి, ఎస్ఏపి అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం అండి। ఇవి మీరు బయట తీసుకోవాలంటే ఎస్ఏపి కానీ ఇంటర్వ్యూ స్కిల్స్ ట్రైనింగ్ కానీ 30,000 ఖర్చు అవుతుంది బయట, ఇక్కడ మనం ఫ్రీగా ఇస్తాం మన దగ్గర యుఎస్సీఎంఏ చదివే స్టూడెంట్స్ రైట్। నెక్స్ట్ అడ్వాంటేజ్, కంపల్సరీ జాబ్స్ అనేవి వస్తాయండి ఎంఎన్సీ కంపెనీలో, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లోనే జాబ్స్ వస్తాయి, జాబ్ గ్యారంటీ కోర్స్, మీరు క్వాలిఫై అయితే మీరు ప్రొఫెషనల్ అండి, మీ పేరు ముందు సిఎంఏ అని యాడ్ చేసుకోవచ్చు, మీరు పేరు తర్వాత కాదండి, పేరు ముందు మీరు ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్ ఎలాగో ఒక పర్టిక్యులర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎలాగో, సేమ్ అలాగే మీరు సిఎంఏ అనేది మీ పేరు ముందు రాసుకోవచ్చు, మీరు ఇంటర్నేషనల్ రికగ్నైజ్ ప్రొఫెషనల్, మీకు జాబ్స్ అనేవి గ్యారంటీ సార్। నెక్స్ట్ లో కాస్ట్, ఆల్రెడీ చెప్పాను కదండి మీరు ఎంబీఏకి పెట్టే ఖర్చు కంటే తక్కువ ఖర్చుకే ఇక్కడ అయిపోతుంది, తక్కువ ఖర్చులో అయిపోతుంది। నెక్స్ట్ సక్సెస్ సార్, మనం ఏది చేసినా సక్సెస్ అనేది ఇంపార్టెంట్, ఏదో అందరూ చేస్తున్నారు కానీ కదా అని చేయటం ఆర్ అందరితో పాటు మనం వెళ్ళటం కాదు, ఇక్కడ సక్సెస్ అయ్యామా లేదా అనేది మ్యాటర్స్ అండి। ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపీ ఇంపార్టెంటే, మనం పెట్టే ప్రతి టైం ఎఫర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ తిరిగి రావు, దట్స్ వై ఈ కోర్స్లో సక్సెస్ గ్యారంటీ మీరు సిన్సియర్గా కష్టపడితే, ఓకేనా। నెక్స్ట్ సార్, సిఏ వాళ్ళకి సంబంధించి అంటే ఆల్రెడీ సిఏ చదివే వాళ్ళు, ఆల్రెడీ సిఎంఏ చదివే వాళ్ళు, ఆల్రెడీ ఎంబీఏ చదివే వాళ్ళ గురించి మాట్లాడతాం, ముఖ్యంగా సిఏ సిఎంఏ చదివే స్టూడెంట్స్ సార్, ఇది మీకు ఒక బ్యాకప్ కోర్స్ అంటే, నేను కూడా సిఏ కాబట్టి మేము ఒకప్పుడు సిఏ చదివేటప్పుడు సిఎంఏ అనేది అంటే ఇండియన్ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఒకవేళ సిఏ అవ్వకపోతే ఆర్ లేట్ అయినా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి అవి కూడా చేసేవాళ్ళం అండి, అదే సిలబస్ కాబట్టి। ఇప్పుడు వాటికి ఎక్కువ ఖర్చు అయ్యేది నిజానికి, సిఎంఏ చూసుకుంటే 100,000-150,000 అయిపోయేది సిఏతో పాటు దానికి కూడా,
కానీ దీనికి అంత ఖర్చు అవ్వదు, దానికి ఈక్వల్ రికగ్నిషన్. ఇండియన్ సిఎంఏ ఎలాగో యుఎస్ సిఎంఏ కూడా అంతకంటే ఎక్కువ రికగ్నిషన్ ఉన్నది, ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో సిఏ చేసే వాళ్ళు అది కంటిన్యూ చేస్తూ ఇది బ్యాకప్ గా పెట్టుకోండి, మీకు తక్కువ ఖర్చులు అయిపోతుంది, చాలా తొందరగా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. ఇంకా ఒక అడుగు ముందుకే మాట్లాడితే సార్, మీరు దీని ద్వారా జాబ్ కు వెళ్ళిపోయి కూడా మీ సిఏ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. టైం సేవింగ్ సార్, ఆల్రెడీ చెప్పుకున్న విధంగా 6 to 9 months లో ఈ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు, కాబట్టి మీకు చాలా టైం సేవ్ అవుతుంది. లైఫ్ లో ఎర్లీగా మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు, మీ డబ్బులు కూడా సేవ్ అవుతాయండి, మనీ సేవింగ్. మీరు ఆ కోర్సులని, ఈ కోర్సులని, వేరే కోర్సులని 1.5 to 2 lakhs కోచింగ్ కి, మళ్ళీ దాని కోచింగ్ కి, సార్ సిఏ కోచింగ్ తీసుకుంటే ఇది కోచింగ్ ఫ్రీయేనా అంటే, సార్ ఆల్మోస్ట్ అదే సిలబస్ కాబట్టి కోచింగ్ కొంతవరకు అవసరం ఉంటుంది, అలానే కోచింగ్ ఫీజులు ఎక్కువే ఉండవండి. మీకు ఆల్రెడీ సిఏలో ఖర్చు పెట్టేసి ఉంటారు తెలుసు అది, కానీ మీరు వేరే కోర్సులు చేయటానికి పెట్టే రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి దీంతో పోల్చుకుంటే. దానికి పెట్టే కంటే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు సేవ్ అయ్యి మీకు ఒక, సార్ ఇంకొక కంపారిజన్ ఉంది సార్, ఆ కోర్సులన్నీ మీరు చేయాలి అంటే 5 years పడుతుంది, అది ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతాయి అన్ని, కానీ ఈ కోర్సు కంపల్సరీ మీరు ఎట్లా ఎంత లేట్ అయినా 1 year మీరు సెటిల్ అయిపోతారు, అదొక గ్రేటర్ అడ్వాంటేజ్ ఈ కోర్సులో. నెక్స్ట్ సార్, ఇది జాగ్రత్తగా చూడండి పిక్చర్ని, అందరితో పాటు మనం వెళ్దామా, డిఫరెంట్ గా ఒక సక్సెస్ పాత్ మనం డిఫైన్ చేసుకుని మనం వెళ్ళి మనం సక్సెస్ అవుదామా. సార్ అది కూడా సక్సెస్ పాతే, కాకపోతే టైం టేకింగ్, అందరితో పాటు మనం ఒక కొత్తదనం ఉండదు, ఒక డిఫరెన్స్ మనం అంటూ ఒక కొత్తగా డిఫరెన్షియేషన్ అంటే ఉండదు. కానీ ఇక్కడ కొత్త పాట్ చూపిస్తున్నప్పుడు దాని గురించి తెలుసుకొని అది సక్సెస్ ఓరియంటెడ్ అయినప్పుడు దాంట్లో వెళ్ళటంలో తప్పులేదు, అది మీకు సక్సెస్ ని తెచ్చిపెడుతుంది, ఇతరుల కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చిపెడుతుంది. సార్ ఆ స్టార్టింగ్ పాయింట్ మీరే అవుతారా అండ్ భయపడి అందరితో పాటు వెళ్తారా అనేది మీ నిర్ణయం. సార్ తెలుసుకోవడం తప్పలేదు, ప్రపంచం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, మనం కూడా మారాలి సరే. అండ్ మీరు బాగా ఆలోచించి ఈ కోర్స్ చేద్దామని అనుకుని జాయిన్ అయితే, 2021 మీరు ఈ కోర్స్ జాయిన్ అయితే 2021 కానీ 2022 కానీ మీకు కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ కూడా వచ్చేస్తుంది 2022. 2023 మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉంటారు. 1 year సరిపోతుంది వీటన్నిటికీ, కానీ 3 వేసాను అంటే సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తాం నెల నెల. సో అది నా దృష్టిలో అది 2023. సో ఆలోచించండి, పోస్ట్ పోన్ చేసే కొద్దీ ఒక్కొక్క ఇయర్ పోస్ట్ పోన్ అయిపోతుంది, దాని తర్వాత మీరు చేయలేకపోవచ్చు కూడా టైం అయిపోయే కొద్ది. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థింక్ చేయండి, డెసిషన్ తీసుకోండి, సక్సెస్ అనేది మీరు తెచ్చుకోండి. ఓకే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బై.